సంకల్పం మంచిదైతే ఎన్ని అవరోధాలు ఎదురైనా అధిగమించవచ్చు. ఆశయం అందరి మేలు కోరేదైతే ఎన్ని కుట్రలైనా ఎదుర్కొనవచ్చు. జనం ఆశీస్సులతో మెండుగా ఉంటే ఎలాంటి ప్రమాదాల నుంచి అయినా గట్టెక్కొచ్చు. జననేత విషయంలో అదే జరిగింది. నిరంతరం ప్రజల మధ్య ఉండాలని, వారి బాగోగులు చూడాలని, వారి సమస్యలు తెలుసుకోవాలని, వారికి కొండంత అందగా నిలవాలని, వారి కన్నీళ్లు తుడవాలని ఎంతో ఉద్దాత ఆలోచనలతో బయలుదేరిన బహుదూరపు బాటసారిపై జరిగిన హత్యాయత్నం లక్షలాది మంది అభిమానం ముందు కొట్టుకుపోయింది. మృత్యుంజయుడే తమ వద్దకు వస్తున్న రాజన్న బిడ్డను అక్కున చేర్చుకునేందుకు జిల్లా ప్రజానీకం సంసిద్ధమయ్యింది. హమ్మయ్య, మా నాయకుడికి ఏమీ కాలేదు. మా అభిమానం ముందు దైవం ఆశీస్సులతో ఆయనపై కుట్రలు తుక్కుగా మారిపోతాయి. ఆయనపై హత్యాయత్నం జరిగిన మృత్యుంజయుడై వస్తాడు. ఆ నమ్మకంతోనే దాదాపు 17 రోజులుగా తమ నుంచి దూరమైన ఆ నాయకుడిని ఎప్పుడెప్పుడు చూద్దామా, చిరునవ్వుతో ఆయన పలకరింపునకు నోచుకుంటామా అని ఎదురు చూసిన జనం కోరిక తీరింది. అందరి ఆకాంక్షల మేరకు మళ్ళీ జననేత ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు. తిరిగి సోమవారం నుంచి ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తమను కలుసుకునేందుకు జిల్లాలకు వచ్చేశారు అంటూ 296వ రోజు జననేత చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. జననేత సాలూరు నియోజకవర్గం మక్కువ మండలంలోని తన నైట్ క్యాంప్ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కంచేడు వలస క్రాస్ మీదుగా వెంకటాభిపురంకు చేరుకుంటారు. అక్కడ జననేత భోజన విరామం తీసుకొని అనంతరం బగ్గంధర వలస గేదెలుప్పి జంక్షన్ మీదుగా తామరకండి వరకు పాదయాత్ర కొనసాగనుంది.